వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ గత ఏడాదిగా వీళ్ళ అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించక ముందు కూడా వాళ్ళు దమ్ముంటే నూట డెబ్బై ఐదు ఉంటే డమ్ముంటే నూట డెబ్బై ఐదుకుంటారు చంద్రబాబు నూట డెబ్బై ఐదుకి రావాలి పవన్ కళ్యాణ్ నేను చెప్పి అదే ఇప్పుడు సిద్ధాంతకర్తలు అనుకునే వాళ్ళు కూడా రాద్ధాంతం చేయకూడదు ఇది పవన్ కళ్యాణ్ కు వదిలియాలి మా కులానికి నాయకుడు మా తరపున మీరు ఏంటండి అసలు తప్పది నా కులం నాకు గొప్ప కావచ్చు అలాగే నేను మిమ్మల్ని కాదంటానా అట్లాగే వారి సామాజిక వర్గం వారికి గొప్పదే నో డౌట్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సామాజిక వర్గం కానీ రాజకీయాలు చేయాలంటే అది కాదు కదా కావాల్సింది వాళ్ళు మీరే చెప్పండి కానీ ముద్రగడ్ గారు మంత్రిగా పనిచేసిన వారు ఎనభై మూడు ఆయన గేట్ ముందు కూడా ప్లేట్ పెట్టారు అంటారు కాపులకు ప్రవేశం లేదు అని చేసినప్పుడు ముందు కాపులకు ప్రవేశం లేదు ఇంటి ముందు బోర్డు పెట్టారంట సో అయితే రాజకీయం చేయాలనుకునే వాళ్ళు అన్ని వర్గాలని కలుపుకుని పోవాలి అనేది ఫ్యాక్ట్ అంత సీనియారిటీ ఉన్న వాళ్ళు అలా మాట్లాడుకుంటే ఎవరికి నష్టం రాష్ట్ర ప్రజలందరికీ నష్టం హరిరామజోగ్ గారు అన్ని అనుభవించి ఈ రోజు మీరు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఎవరైనా రెండు కులాలు మూడు కులాలు కొట్టుకుంటుంటే అది కాదు మీరు కలిసి ఉండాలని చెప్తారు అల్టిమేట్ గోల్ ఏంటండి జనసేనది టీడీపీ మొత్తం రాష్ట్ర ప్రజలది అల్టిమేట్ గోల్ ఏంటి మార్పు కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు ఆ శ్రీనివాస్ గారు అదే చెప్తున్నారు మీరు అదే చెప్తున్నారు ఆయన అదే చెప్తున్నారు కానీ దానికి విఘాతం కలగకుండా ఉండే రకంగా మాట్లాడలే కానీ మరి ఇవెందుకు వస్తున్నాయనే దగ్గర డౌట్ వస్తుంది తర్వాత ఇందాక శ్రీనివాస్ గారు వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు ఏది పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా వ్యతిరేకించినా ఎవరన్నా పిచ్చిగా ఇది చేసినా వాళ్ళని కోవర్ట్లుగా భావిస్తాను అని నేను అందుకనే వాళ్ళ దీంట్లో కోవర్ట్ ఆపరేషన్ అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది అలాంటిది ఏమన్నా కనిపిస్తోందా నాకైతే కనిపిస్తుంది ఎస్ మీరు అంటే నేను రాజకీయపరమైన అంశం చెప్పానని మీరు అనుకోకండి పివి నరసి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మంది బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు పదకొండు మంది ఓడిపోయారు అంటే బాగా బలం ఉంది సీట్లు ఇవ్వండి అన్న చోట కూడా ఇంక్లూడింగ్ మన పరకాల ప్రభాకర్ గారు కూడా ఓడిపోయారు అంత పెద్ద దాంట్లో నరసాపురం అంటే మన సంఖ్యాబలం ఉంది కదా అనే మిగతా కులాలు ఓట్లు వేయాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెల్లూరు తీసుకోండి నెల్లూరు సిటీ బలిజులు ఎక్కువ ఉన్నారు రెడ్లు ఎక్కువ ఉన్నారు బ్రాహ్మలు ఎక్కువ ఉన్నారు అక్కడ చిరంజీవి గారి తండ్రి పనిచేశారు చిరంజీవి గారు చదువుకున్నారు నాగబాబు చదువుకున్నాడు పవన్ కళ్యాణ్ చదువు పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీచ్ మొదలైతే ముందు నెల్లూరు అలాంటి నెల్లూరులో ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్న సీట్లు అది కూడా ఉంది కానీ వాళ్ళ క్యాండిడేట్ సరే అంటే నీకు బలం ఉన్న చోట కూడా అంటే నిజంగా టికెట్ ఇస్తే గెలిచే శక్తి కూడా ఆ పార్టీకి ఉండాలి ఆర్థిక వనరులు ఉండాలి సామాజిక సహకారం ఉండాలి ఆ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి ఉండాలి నేను ఉదాహరణ ఎందుకు చెప్తానంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రకాశం జిల్లాలో రెండు వేల తొమ్మిదిలో పనిచేసిన పదహారు కోట్లు ఖర్చు పెట్టే డిపాజిట్ రాద అంటే పద్దెనిమిది సీట్లు గెలిచారు ఆ రోజు బలం నిజంగానే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆగిపోయే పరిస్థితి నూట యాభై ఆరు తప్పు వస్తే ఈయన కీలకమైన పాత్ర ఇంకొక ఇరవై నిజంగా మా చంద్రబాబు గారు కూడా మాకు నలభై సీట్లు ప్రజారాజ్యం పోయిన పోయని బాధపడ్డానికి స్పోర్ట్స్ అనే దాంట్లో స్పాయిల్ జరిగే పరిస్థితి రాకూడదు గేమ్ చేంజర్ అనేది ఉండాలి తప్ప గేమ్ స్పాయిలర్ అనకూడదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి ఆయన సెప్టెంబర్ తొమ్మిదో తారీఖుని రాజమండ్రి వెళ్ళి మా పొత్తుందని ప్రకటించిన తర్వాత ఇవాళ వరకు బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చుకోలేకపోయింది ఎవరిని చంద్రబాబుతో కలుస్తారా జగన్ జగన్మోహన్ వదిలేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ తో ఉంటారన్నది ఇప్పుడు స్పష్టత మీకు అంతే కాదు రేపు పొద్దున నిజంగా బీజేపీ పొత్తుకు వచ్చినా పవన్ కళ్యాణ్ తక్కువ సీట్ వస్తాయి వాళ్ళకి వాళ్ళ పొద్దున్న నుండి తక్కువ సీట్లు వస్తాయి బీజేపీ కి జనసేనకి పొత్తాయండి సార్ జనసేన ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటు బ్యాంకు తో ఉండొచ్చు బహుశా నాకు తెలిసి జాతీయ స్థాయిలో పదిహేను అధికారులు అవును విశ్వ గురువు అనుకున్న పార్టీ కూడా ఇక్కడ అప్లికేషన్ పెట్టి వాళ్ళేడు ఇప్పుడు అవును అంటే దాంతో పనిచేస్తే పవన్ కళ్యాణ్ వీరు స్ట్రాంగ్ గా ఉన్నాడు ఆయన ఆయన పార్టీకి ఇరవై ఇస్తారా ముప్పై ఇస్తారా అది చంద్రబాబు రాను పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకోవాల్సింది తప్ప కింది స్థాయిలో వాళ్ళు దీన్ని స్పాయిల్ చేయకూడదు అది నేను చెప్పేది స్పాయిల్ రైట్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మీ పార్టీ నాయకులు వారు కానీ ఇంకా సీనియర్లు కానీ లేకపోతే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిసారి చెప్పేది ఏంటంటే